హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ కర్రీ అన్నమాట. చికెన్ కర్రీ మేము ఎలా చేస్తాము, ఏమేమి వేసి చేస్తాము అయితే మా వీడియోలో మీకు చూపిస్తామండి. ఇక్కడ చికెన్ కర్రీ నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. మెయిన్ వెజ్ వాళ్ళకి నచ్చదు, కానీ నాన్ వెజ్ వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ అయితే చికెన్ ఉంటుందండి. అండ్ చికెన్లో ఈరోజు నేను మెయిన్గా గసగసాల పేస్ట్ అయితే నేను వేయబోతున్నానండి. చూసేయండి, నేను ఒక చిన్న బౌల్లో అయితే గసగసాలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అయితే నానబెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను. అండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నమాట. ఆయిల్ వేడెక్కాక నేను కొద్దిగంత జీలకర్ర వేసేసుకున్నాను. ఆ తర్వాతకి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అన్నమాట. ఆనియన్స్ ఉడకాలి అంటే తొందరగా నేనైతే సాల్ట్ వేసేసుకుంటానండి. నా ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తాను, ఆనియన్స్ ఉడకాలి అంటే నేను సాల్ట్ వేసేసుకుంటాను. ఆనియన్స్ కాస్త మగ్గాక పసుపు అయితే నేను వేసేసుకుంటున్నానండి. పసుపు వేశాక నేను కరివేపాకు ఆకులు అయితే నేను వేసేస్తున్నాను. అండ్ బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత నేను అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను. మగ్గిన తర్వాతకి నేను చికెన్ ముక్కలు అయితే పోపులో వేసేస్తున్నాను. చికెన్ ముక్కలు వేశాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోండి. ఉడికాకనైతే టమాటోస్ వేసేసుకోండి. టమాటోస్ వేశాక ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. మనకు తెలుస్తుంది ముక్కలు ఉడికాయా లేవా అనేసి. ఉడికినాక టమాటోస్ వేశాక కారం అయితే వేసేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసేసుకున్నానన్నమాట. కారం వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి మళ్ళీ. అండ్ ఆయిల్ పైకి తేలాక నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. మనకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోండి, లేదంటే లేదండి. ఇప్పుడు నేను మసాలాలు అయితే దంచుకుంటున్నానమాట రోట్లో కర్రీలో వేయడానికి. నేను ఎల్లిపాయలు, గరం మసాలా, ధనియాల పౌడర్ అయితే దంచుకొని నేను కర్రీలో అయితే వేస్తున్నానమాట. మనకి కర్రీ టేస్ట్ వచ్చేది అయితే మసాలాల వల్లనే అండి. మసాలా వేయగానే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. సో నేను ఎక్కువ స్పైసీగా తింటా కాబట్టి నేను కారం ఇంకా మసాలాలు వేశాను. అండ్ ఇక్కడ నేను నానబెట్టుకున్న గసగసాలు ఏవైతే ఉన్నాయో అవి నేను మిక్స్ జార్లో వేసేసుకున్నానండి. మిక్స్ జార్లో వేసుకొని అయితే నేను మిక్స్ పట్టేసుకున్నాను. అండ్ గసగసాలు పేస్ట్ అయ్యాక నేను అలానే కొబ్బరి పొడి కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ అయితే పట్టుకున్నానండి. అండ్ లాస్ట్కి మనము కర్రీ ఉడికేటప్పుడైతే మనము ఈ పేస్ట్ అనేది కర్రీలో వేయాలి. వేశాక కాసేపు ఉడకనివ్వాలండి. అండ్ ఉడికినాక లాస్ట్లో అయితే మనం కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే గసగసాల పేస్ట్ వేసాం కాబట్టి ఆ టేస్ట్ వేరే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.